చూసుకున్నా, నువ్వంటే నా మనసులో కృతజ్ఞత ఉంది అన్నారు. ఏ సున్కర్ దిల్ భర్ గయా మున్నా, డీజీపీ సాబ్ నా గురించి అట్లా అనుకుంటున్నారని నాకు తెలీదు. నిజంగా ఆయనకి అంకుల్ గురించి మామయ్య కూడా చెప్పారు. ధర్మ అంకుల్ శాంతి ఆంటీకి అన్న. ఆయన సెల్వా మామయ్యతో ఫ్రెండ్షిప్ చేయడం ఒక ఏసీపీలా ఆర్కే అంకుల్కు చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా ఆర్కే అంకుల్ వాళ్ళ ఫ్రెండ్షిప్కి అడ్డు రాలేదు. నువ్వు సెల్వా స్వామిని వదిలేయని ధర్మ అంకుల్తో చెప్పలేదు, తను దూరంగా వెళ్ళిపోలేదు. అది ఆర్కే అంకుల్ క్యారెక్టర్, అలాగే ఉంటారు. చాలా నేర్చుకోవాలి నాన్న నుంచి. కాఫీ తెస్తాను బాయ్. కూర్చో. రాత్రి దేవి ఫోన్ చేసింది. నన్ను సింధుని శనివారం తన ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేసింది. ఆహా, ఇది కేవలం డిన్నర్ కాదు, దీని వెనక వేరే ఆలోచన ఉందని నాకు అనిపిస్తుంది. అంటే సింధు ఈశ్వర్ల పెళ్ళి. దేవి వాళ్ళ పెళ్ళి గురించి నాతో మాట్లాడబోతుందనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. బహుశా సార్ని, శాంతిని, మహిని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. నాకీ పెళ్ళి ఇష్టం లేదని మీతో ఎంతో ఖచ్చితంగా చెప్పాను. మీ వాళ్ళందరితో చెప్పమని కూడా చెప్పాను. కానీ ఎందుకో మీరు ఆ ఆలోచన మానుకున్నట్లు నాకు అనిపించడం లేదు. మిమ్మల్ని చూస్తున్నా అనిపించట్లేదు. అదే లేదు కీర్తన, నీకిష్టం లేకపోతే ఏదీ జరగదు. ఇంకా ఇష్టం లేకపోతే అంటారేంటి? లేదు లేదు లేదు, ఎన్నిసార్లు చెప్పనా మాట, నాకు ఈ ఆలోచన కూడా చిరాగ్గా ఉంది. అది ఒకవేళ పిల్లలిద్దరికీ ఇష్టం అయితే? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఈశ్వర్ సంగతి నాకు తెలీదు, అండ్ ఐ డోంట్ కేర్. కానీ మా సింధుకు మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మామీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల ధర్మ కోసం ఈ కొద్దిగానైనా ఆలోచించిందేమో, కానీ నేను మాట్లాడాక పూర్తిగా వదిలేసింది. తనే నాతో క్లియర్గా చెప్పింది, తను ఈశ్వర్ని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేసుకుంటారో నాకు తెలీదు. నేను శనివారం అక్కడికి వెళ్ళినప్పుడు దేవి ఈ విషయం మాట్లాడకూడదు. ఆర్కే సార్ని, శాంతిని ఇన్వాల్వ్ చేయకూడదు.